మనం వీడియో పెట్టాను కదమ్మా మీరు అందరూ చూసి మరి వెయ్యి కామెంట్లు పెట్టారు వెయ్యి కామెంట్లు పెట్టారంటే ఏటి మా అబ్బాయి ఒకటి 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 చదివన్నీ వినిపించాడు ఏమ్మా వినిపించిన తర్వాత నేను చూసుకుని ఎంతో సంతోషం పడి ఎంతో ఆనందం పడ్డాను నిన్నంతా కూడా మీ కామెంట్లు అన్నీ చదివించుకున్నాను ఎంతో ఆనందం పడ్డాను అనమాట ఏం పెట్టారు ఇవన్నీ కూడా నేను నేను అనుకున్నాను మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నేను ఈ కామెంట్లకి అన్నిటికి సమాధానం చెప్పచ్చు మా అబ్బాయి అన్ని చదివి వినిపిస్తాడో మీకు అందరికీ తెలియపరచాలి కదా అలాగని మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనమాట ఎన్ని వీడియో చేసి మళ్ళీ పెడదామని మీకు అదే మీరు పెట్టిన ప్రతి కామెంట్కి హార్ట్ సింపుల్ అయితే ప్రతి కామెంట్ నేను చదివి హార్ట్ ఇచ్చానండి అలాగే ప్రతి కామెంట్ కూడా అమ్మకు చదివి వినిపించాను నిజంగా అయితే అమ్మాయి కాదు నేను కూడా చాలా సంతోషపడ్డామండి అంటే మీ నుంచి మాకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు నిజంగా ఏంటంటే నేను ముందు వీడియోలో ఏమైతే అడిగానో వీడియో కూడా ఎవరో స్కిప్ చేయకుండా చూసి నేను అడిగిన ప్రతి దానికి కూడా సమాధానం చెప్పారు అలాగే మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా అమ్మకు చదివి వినిపించాను అలాగే మీరు పెట్టినట్టుగానే మన ఛానల్ అయితే డిజైన్ చేస్తారండి అంటే ఇప్పటివరకు గడిచిపోయింది నేనేం అడిగాను మిమ్మల్ని సరే మన ఛానల్ ఎలా ఉందో వ్యూస్ తగ్గుతున్నాయి ఎవరు చూడట్లేదు ఏంటి కారణం రిప్లై కామెంట్లో పెట్టండి అలాగే మన ఛానల్ నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే కామెంట్లో పెట్టండి అలా లేదు మన ఛానల్ ఇలా ఎలా పెట్టండి ఇన్ని వీడియోస్ పెట్టండి ఈ కూరలు పెట్టండి ఈ టిఫిన్స్ పెట్టండి చుట్టుపక్కల ఉండి చూపించండి ఏదైనా సరే మీరు మన ఛానల్లో ఎలా చూడాలనుకుంటున్నారో అలా కామెంట్ పెట్టండి అని చెప్పేసి అడిగాను నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ చాలా నిజంగా పేరు పేరున పెద్ద థ్యాంక్స్ చిన్నది కదండి పెద్ద థ్యాంక్స్ అయితే మీరు పెట్టిన కామెంట్లు మాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చేయండి అయితే ఆ పెట్టిన కామెంట్స్లో కొన్ని కామెంట్స్ అంటే ఫస్ట్లో ఏమైతే ఉంటాయో అంటే ఎక్కువ మంది లైక్ చేస్తారు కదా అవి టాప్లోకి వస్తాయి అంటే ఎక్కువ మంది లైక్ చేశారంటే అవి మీరు కోరుకుంటున్నట్టు కదా సో ఆ పైకి వచ్చిన కామెంట్స్ నేను చదువుతాను వాటి సమాధానం అమ్మతోనే అమ్మ మాటలోనే మనం విందాం సరే అమ్మ ఇప్పుడు ఫస్ట్ అడుగుతున్నారు ఎవరంటే కువైట్ నుంచి కోవైట్ వెళ్తారు కదా కువైట్ నుంచి అడుగుతున్నారు ఫ్రెండ్స్ కువైట్ గారు అనమాట నువ్వు అన్నావు కదా నా మీద అత్త కోడల్లో కూతురు అందరు నా మీద కోపించారా వీళ్ళ చూస్తలేదన్నావు కదా దానికి ఏమన్నారంటే నీ మీద కోపం ఏం లేదమ్మా ఒక్కసారి అసలు టైం ఉండలేదు నేను కువైట్లో ఉంటాను చాలా బిజీ టైము ఖాళీ దొరికినప్పుడు మాత్రం మీ వీడియో తప్పకుండా చూస్తాను దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని చెప్పేసి ఆనందం ఖాళీగా ఉన్నప్పుడు చూడడం కూడా చాలా ఆనందం చాలా సంతోషం ఏంటంటే అంటే మేము చాలా మంది అనుకుంటున్నాం మేము వంటలు చేస్తున్నాం కదా వంటలు చూస్తున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాకపోతే ఏంటంటే మనకి ఫస్ట్ తెలిసింది ఏంటంటే మన వంటలతో పాటు మా మాటలో మా పల్లెటూరు భాష మా యాస మా తూర్పుగోదావరి జిల్లా ఈ యాస ఇవన్నీ కూడా ఇష్టపడి మీరు వీడియోస్ చూస్తున్నారని చెప్పేసి ఫస్ట్ మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు యూట్యూబ్ వాళ్ళే సర్టిఫికేట్ మీద మెన్షన్ చేశారండి ఎక్కువ మంది మీ వీడియోస్ చూసేది వంటలతో పాటు మీ భాష యాస మీ మాటలు నచ్చి చూస్తున్నారని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళ సర్టిఫికేట్లో మెన్షన్ చేశారు అలాగే మనం నేను నా కొడుకు రెండో ఛానల్ పెట్టాము కదండి ఆ రెండో ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేశారు ఆ ఛానల్ కూడా ఎందుకు సపోర్ట్ చేశారనే విషయం కూడా ఇవేళ తెలిసింది ఏంటంటే మీరు పెట్టిన కామెంట్లో గాయత్రి శంకర్ గారు అనమాట అమ్మ యాస అందం వీడియోకి అది మన తూర్పుగోదావరి జిల్లా యాస పవరో అది అన్నారో నిజంగా మా పల్లెటూరు మాటలో ఏ మా సహజ సిద్ధంగా వచ్చే మా యాస ఏ ఈ తూర్పుగోదావరి జిల్లా భాష ఇవన్నీ నచ్చి మీరు వీడియోలు చూస్తున్నారని చెప్పేసి మళ్ళీ మీరు పెట్టిన కామెంట్ల ద్వారా నిరూపించారండి మా వంటలతో పాటు మా మాటలని మా ప్రవర్తన ఇవన్నీ నచ్చి మెచ్చి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హేమ పొట్ల గారు పెట్టారనమాట ఐ లైక్ యువర్ ఎఫర్ట్స్ డోంట్ వరీ యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ ఐ ఆమ్ ఫ్రమ్ చికాగో ఇంక విషయము మన దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా మన వీడియోలు చూస్తున్నారు అద్దా చూసి మనం నష్టపడుతున్నారు అయితే ఏంటంటే మనం పడే కష్టం చూస్తున్నారంట మన వంటలో ఉండే విధానం చూస్తున్నారంట ఇవన్నీ నచ్చి సపోర్ట్ సమాధానం ఏం సమాధానం పల్లెటూరులో ఏదో వంటలు చేసుకుని నేను పొయ్యిల మీద వంట చేసుకుని తిని నేత నేసుకుని పల్లెటూరులో ఉండి ఎన్ని చేసేదాన్ని ఇంతమంది నన్ను చాలా దేశ దేశాలంటా కూడా నన్ను ఇంతలా జ్ఞాపకం చేసి చేస్తున్నారు ఇంత ఆనందం పడుతున్నారు ఎంతో అంత కొండ సంతోషం పడుతున్నాను నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సల్మాన్ రాజ్ కుమార్ గారు పెట్టారండి అయితే చాలా చాలా దేశ కూడా చాలా సంతోషం అమ్మా అయితే సల్మాన్ రాజ్ కుమార్ గారు అంటారా మీ వంటలు బాగుంటాయి మీరు నవ్వుతూ చెప్పే విధానం బాగుంటది మేము ప్రతిరోజు చూస్తాం మీరు వంటలు మాత్రం మాట్లాడుతూ పెడతా ఉండండి అని చెప్పేసి అన్నారు పద్దెనిమిది మంది లైక్ చేసారు ఆ వీడియో కామెంట్ కి కూడా చాలా నెక్స్ట్ ఇంకోటి ఉందమ్మాట శ్రీ గారు పెట్టారనమాట ఏంటనుకుంటున్నావు ఇది మాత్రం నువ్వు తప్పకుండా చెయ్యాలి సరతశ్రీ గారు మీ కామెంట్ చదువుతున్నారండి టిఫిన్స్ స్నాక్స్ అంటే సాయంత్రం అంత నెయ్యి రోడ్డు పచ్చళ్ళు ఉంటాయి కదా రోటి పచ్చళ్ళు అదే దాని మీద రోడ్డు రోజు చేస్తారు కదా పొడులు ఇలా కొత్త కొత్త వెరైటీలు చేయండి మీ అబ్బాయి మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి కామెంట్ పెట్టారు ఆ కామెంట్ కి పదిహేను లైక్లు వచ్చేయండి అందుకే మీ కామెంట్ వినిపించాను మరి నువ్వు అడిగే కదా మీరు ఏమైనా వన్ చెప్పండి వండుతానే చేస్తానని మరి వాళ్ళ పచ్చళ్ళు టిఫిన్లు రోడ్డు పచ్చళ్ళు పొళ్ళు అడుగుతున్నారు చేతవా అడగడమే నేను చేసి చూపిస్తాను అలా కూడా రెండు రోజులు లేట్ అయినా అన్ని చేసి చూపి సరే ఇంకో కామెంట్ చదువుతున్నాను సురేష్ కే గారు అడుగుతున్నారు అనమాట కే సురేష్ గారు మేము మీరు పెట్టిన ప్రతి వీడియో చూస్తాం లైక్ చేస్తాం కామెంట్ చేస్తాం మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తామని ఇంకా కామెంట్ చదువుతున్నా అండి కామెంట్లు అంటే ఎక్కువ లైక్లు ఏదైతే ఆ కామెంట్లు చదువుతున్నా రండి బాబు కొంచెం కామెంట్లు నెక్స్ట్ ఏంటంటే టైమ్ క్యూ ఛానల్ అంట మీరు మాకు రోజు కనిపించాలి వీడియోస్లో మీ వంటకాలు మీ మాటలు చాలా ప్రేయంగా ఉంటాయి సో హ్యాపీగా ఉంది అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఐ హావ్ ఫ్రమ్ నాన్ వెజ్ కుకింగ్ ఛానల్ అంట వంటలు వండుతారంట వాళ్ళు నెక్స్ట్ ఏమో కమలా గారు అంటున్నారు అనమాట రాజేశ్వరి గారు మీరు మీ బాబు మాటలో మీ వంటలు అంటే నాకు చాలా ఇష్టం మీ వీడియో ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తా అని చూస్తాను నేను మీరు పెట్టిన చూస్తాను ప్రతి వీడియోకి లైక్ చేస్తాను మీరు మాత్రం బాధపడద్దు అందరూ సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి కమలా గారు పెట్టారు లైక్లు కూడా గట్టిగా వచ్చాయి అది ఏం చెప్తా మరి అందరూ పడి చూడాలనే కదమ్మా మేము కావాల్సింది పెట్టమని అంటున్నాము అందరూ చూసి మీకు కావాల్సింది అడిగితే నేను చేసి చూపిస్తాను మీరు అందరూ కూడా నన్ను లెవెల్లో పెట్టి ఎంతో సంతోషంగా నన్ను అంటే చాలా నాకు ఆనందం చాలా పెద్ద డ్యాన్స్ అందరికీ కూడా అని అనుశేఖర్ కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ అండి మీరు మంచి వంటలు చేస్తారమ్మా తప్పకుండా చూస్తాం అంటున్నారు ఎవరంటే సంజయ్ గారు అదే మీరు మంచి వంటలు చేస్తారు మీరు తప్పకుండా చూస్తాం మీరు చేయండి అంటున్నారు చేస్తాం మరి వాళ్ళందరూ చూడడానికే కదమ్మా వాళ్ళు చెప్పింది అలా చేసి చూపిస్తాను నేను అన్నిని ఇలా కామెంట్లు ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలా మంది అంటున్నారంటే అంటే నేను మామూలుగా చెప్తున్నానండి చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు అందరికీ ఆన్లైన్ క్లాసులు కదా అందరూ ఫోన్ లోనే స్కూలు నీ మైక్ ఇదిగో ఏ అయితే స్కూల్ అందరూ కూడా స్కూల్ ఆన్లైన్ క్లాసులు కదండి ఫోన్ కుర్రలు తీసేసుకున్నారంట మా ఫోన్లు మేము చూడడానికి ఉండేది వాళ్ళు తీసేసుకోవడం వల్ల వాళ్ళ చేతిలో చూడడానికి కుదుర్తలేదు అంటున్నారు అనమాట వాళ్ళు అలాగే కొంతమంది ఇదివరకు లాక్ డౌన్ లో ఉండేది కాబట్టి మేము వీడియోలు అలా వచ్చిన చూసి పోలమండి కొంచెం లాక్డౌన్ అయిపోయిన ఎవరి పల్లె వాళ్ళు బిజీగా ఉన్నాం కదా మరి ఖాళీగా ఉన్న టైంలో చూస్తున్నాము మిమ్మల్ని అసలు మేము చూడకుండా లేము ఖాళీ ఉన్న టైం లో చూస్తున్నాము అని చెప్పేసి ప్పుడు మర్చిపోకుండా చూస్తున్నారు కదా నన్ను సూర్యగుప్తా గారు అనమాట ఎవరు గురించి ఏం పట్టించుకోకండి మీ పని మీరు చేయండి మీ వీడియోస్ మేము సపోర్ట్ చేస్తా ఉంటాం అనమాట పదివేలకు అలా సపోర్ట్ చెయ్యాలి మరి సపోర్ట్ అలా చెయ్యాలా మన ఏ అందరూ వాళ్ళకి అందరూ కూడా దీవు దేవుడు దేవ దైవల్లా పద్మావతి గారు అంటారు అనమాట తమ్ముడు మామిడి దాంట్ అడిగాను పంపించేవు టేస్ట్ చాలా బాగుంది ఫ్రెష్ గా ఉంది చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు అన్నాడు మన దగ్గర కొన్న వాళ్ళు కూడా ఆ కామెంట్ కి లైక్ అనమాట చాలా థ్యాంక్స్ అండి మీకు అందింది నచ్చింది మెయిన్ అది మీకు నచ్చింది అది జాలు మీకు నచ్చింది మీరు తిని పది మందితో చెప్పి మీరు అన్ని కూడా ఆర్డర్ తీసుకోవాలా త్వరలో చాలా మంది మీరు ఆర్డర్ చేయాలి మేము ఆర్డర్ తీసుకోవాలా చాలా మంది అడిగారు తాటి తాండ్రు చేయించమని ఆ ప్రయత్నం ఉందనండి తాటి తాండ్రు కూడా మన త్వరలో వచ్చేస్తుంది తర్వాత కనక మహాలక్ష్మి గారు అంటున్నారమ్మా అమ్మ మీరు చేసే వంటలు అన్ని బాగుంటాయి మీరు మీ తమ్ముడు మీరు తమ్ముడు అమ్మా మీరు ఎత్తారు అంటే నాకు చాలా అభిమానం మీరు ఏం చేసినా నేను చూస్తాను అంటున్నారు చాలా చాలా థాంక్స్ అమ్మా మీరు అందరూ కూడా మమ్మల్ని ఎంత ఎలా చేసినందుకు ఎంత ఎలా హై లెవెల్లో పెట్టినందుకు మా వీడియోలు చూసినందుకు చాలా పెద్ద ఫ్యాంక్స్ అనమాట మీ అందరికీ కనక మహేష్ గారు మీ కామెంట్కి పంతొమ్మిది రైకులు వచ్చేయండి సూపర్ అలాగే మధుబాబు గారు అంటున్నారు స్టైల్ మార్చండి బిర్యానీ చేయండి టిఫిన్ చేయండి బ్యాక్గ్రౌండ్ ఎన్ని మార్చాలన్నారో మార్చాండి బిర్యానీలు గట్రా అయితే సేందాం నెక్స్ట్ ఇంకా 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 ఎక్కువ లైక్లు వచ్చినాయి చూస్తే నెక్స్ట్ అలాగే ర్యాండంగా కొన్ని నేను చదివిన వెయ్యి కామెంట్లో కొన్ని కొంతమంది సపోర్ట్ చేసింది ఏంటంటే కాకినాడ చుట్టుపక్కల ఉండే చూడవలసిన ప్రదేశాలు గుళ్ళు గోపురాలు అలాగే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది కాకినాడ ఎవరైనా వస్తే స్టే చేయడానికి ఏ హోటల్ బాగుంటుంది ఇలా ఇవన్నీ అడుగుతున్నారు వచ్చి కాకినాడ ఎవరైనా వస్తే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఇవన్నీ చేయమని చెప్తున్నారండి అది నేను చేసే పని కాబట్టి చేస్తానండి తప్పకుండా చేస్తాను కొద్ది రోజులు ఎందుకంటే బయట వాతావరణం బాగాలేదు కదా అందులోనే మాకేమో వానలు వదులుతలేదు సముద్రం పక్కన బయటకు వెళ్ళాలి ప్రతిరోజు వానాయి ప్రతిరోజు వానే అయితే ఇంకా చాలా చాలా కామెంట్లు పెట్టారండి అయితే కొన్ని కామెంట్ ఏవైతే లైక్స్ ఎక్కువ వచ్చాయో చదివాను అలాగే మీరు పెట్టిన ప్రతి కామెంట్ నేను చదివాను అమ్మకు చదివి వినిపించాను అమ్మ నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నామండి మీ ద్వారా మాకు వచ్చిన రెస్పాన్స్ కానీ మీ దొరి నుంచి మాకు వచ్చిన సపోర్ట్ కానీ మాకు చాలా ఆనందం కలిగించాయి మీరు చెప్పిన విధంగానే తప్పకుండా మేము వచ్చే మంగళవారం నుంచి తప్పకుండా మారుస్తామండి అలాగే ఈ మార్పులు షేర్పులు చేయడం అనేది మా ఇద్దరి వల్ల జరిగే పని కాదు ఏ విషయమైనా సరే మా టీం మెంబర్తో కూర్చుని మాట్లాడాలి వాళ్ళతో డిస్కస్ చేయాలి మేము టీం అంతా కలిసి మాట్లాడుకుని డిసిషన్స్ తీసుకోవాలి అప్పుడు అవి అమలు చేయాలి అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలుసు కదండి ఒకరికేమో చేయి కట్ అయ్యింది మీరు చూసారు కదా అలాగే ఒకరేమో ఎగ్జామ్స్లో ఉన్నారు ఇంకొకరు ఏంటంటే అంత మన డిస్కస్ చేసేటప్పుడు కూర్చోారు మామూలుగా మనం ఎలా కారం తేవడం ఇవి తేడం ఇవి తేడం ఇలా బయటపడి అంటే నాకు ఈ మహమ్మారి సందర్శన కదండి ఆ పనుల్లో ఉన్నారు సో మేము ఒక నలుగురు కూర్చుని మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని ఒక క్లారిటీ అయితే మీకు మంగళవారం ఇస్తామండి మంగళవారం నుంచి మేము ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఏమేమి చేసిన మార్పు షేర్పులు ఏంటి మీరు మమ్మల్ని అడిగిన మమ్మల్ని ఎలా చేయండి ఎలా చేయండి అని చెప్పారు కదండి మీ అన్నీ కూడా మేము ఒక బుక్లో రాసుకున్నామండి అవన్నీ కలిసి కూర్చుని మా టీం మెంబర్స్ అందరు కూర్చుని మాట్లాడి అంటే సండే వస్తున్నారు మా వాళ్ళు వాళ్ళద్దరు కూడా సండే వస్తున్నారు కూర్చుని మాట్లాడి ఏంటి అనేది డిసైడ్ అయ్యి మంగళవారం మీకు రివీల్ చేస్తామండి మన నెక్స్ట్ మన ఛానల్ ఎలా ఉండబోతుంది ఏ వీడియోస్ వస్తాయి ఎలా ఉంటాయి ఏం చేంజెస్ చేసాము ఇవన్నీ మీకు మంగళవారం చెప్తాం అలాగే చాలామంది కూడా బ్లాగ్స్ అడిగారండి ఓకే మీరు అడిగిన ప్రతిదీ మేము చేస్తాం నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ మంగళవారం లోపు మీరు బ్లాగ్స్ అన్నీ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నా కొడుకు ఛానల్ మన రెండో ఛానల్ ఉంది కదండి ఆ ఛానల్లో బ్లాగ్స్ అయితే డైలీ కంటిన్యూగా ఉంటాయండి బ్లాగ్స్ ఈ మంగళవారం వరకు కూడా ఆ ఛానల్లో వీడియోస్ చూడండి అలాగే ఈ ఛానల్లో కూడా వస్తాయి ఏమొస్తాయి అంటే మేము ఇప్పటి వరకు వీడియోలు తీసి అలా పక్కన ఉంచి అవి ఎడిటింగ్ చేసి సోమవారం వరకు ఇస్తామండి మంగళవారం నుంచి మన చేంజెస్ ఏంటి అనేది మంగళవారం వీడియో మాత్రం తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఏం చెప్పు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తక్కువ మాత్రం కంపల్సరీగా కొట్టండి నెక్స్ట్ చివరి మాట ఏంటంటే చాలామంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి అడిగారంట అన్న చీరల ఫోటో అన్నారు కదా చీరల వీడియో పెడతా కదా పెట్టలేదు శ్రేమ శుక్రవారం అని చెప్పేసి ఈరోజు సాయంత్రం మీకు తప్పకుండా ఇదే ఛానల్లో పట్టణంలో పలిసిన ఛానల్లో చీరల వీడియో వస్తుంది చూడండి అలాగే సోమవారం వరకు మా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేస్తాం మంగళవారం నుంచి మొత్తం మన ఛానల్ రూపురేఖలు అన్నీ మారిపోతాయి మీరు కోరిన విధంగా ఉంటాయి <laughs> Bye.